దేశాభివృద్ధి సముద్ర తీరాన్ని ఉపయోగించుకునేటువంటి పోర్టులు చాలా కీలకమైనటువంటివి దేశ విదేశాలతో వాణిజ్య వ్యవహారాలను నిర్వహించడంలో పోర్టులు అత్యంత కీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నాయి అందులో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కూడా చాలా కాలం ప్రథమ స్థానంలోనూ రెండో స్థానంలోనూ ఉన్నటువంటి చరిత్ర ఉన్నది ఇటువంటి పోర్టులన్నింటిని కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని మార్చి ప్రైవేటీకరణ చేయడానికి పోర్టులు కార్పొరేటీకరణ చేయడానికి నిర్ణయించుకున్నది కార్పొరేటీకరణ అనేది ప్రైవేటీకరణ తప్ప ఇంకోటి కాదు రాబోయే కాలంలో కూడా కార్పొరేటింగ్ చట్టం ఏ చేసినా దీని అమలు చేయడానికి కింద ఇళ్ళి కార్మిక వర్గం యొక్క శ్రేయస్సును ఖచ్చితంగా దెబ్బతీస్తారు ఉద్యోగాలు కుదింపు చేస్తారు జీతభత్యాలు తగ్గిస్తారు సౌకర్యాలని నాశనం చేస్తారు అట్లాంటి ప్రయత్నం ఏది జరిగినప్పటికీ కూడా దాన్ని అడ్డుకోవడంలో ఖచ్చితంగా సిఐటి ముందుండి కార్మిక వర్గం తరఫున పోట్లాడతాం।